డాక్టర్ గారు, నా పేరు నరేష్, వయసు 45 సంవత్సరాలు. నేను ఐటీ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నాకు ఈ మధ్య జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి, తొందరగా అలసిపోతున్నాను. నాకు ఏమైనా ఆర్థరైటిస్ సమస్య అయి ఉండొచ్చా? నేను ఇప్పుడు ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 45 ఇయర్స్ అంటున్నారండి మీ ఏజ్, ప్లస్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు, అండ్ టైర్డ్నెస్ కూడా వస్తుంది అంటున్నారు. మీరు జాయింట్లో మీకు వాపులు ఉన్నాయా లేదా పొద్దున పూట మీకు జాయింట్లో స్టిఫ్నెస్ అంటే జాయింట్స్ బిగుసుకుపోయినట్టుగా ఉన్నాయా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అవి స్టిఫ్నెస్ లేదు, వాపు లేదు, బట్ జనరల్గా మొత్తం అన్ని జాయింట్స్ హోల్ బాడీ పెయిన్ ఉంది అంటే దానికి మోస్ట్ లైక్లీ కాజ్ ఏంటి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ కూడా అవి ఉండొచ్చండి. ఒకవేళ జాయింట్లో వాపులు ఉంటే అది కీళ్ళవాతం అయ్యే అవకాశం ఉండొచ్చు. వాపులు లేని పక్షంలో మనము ఐటీ కంపెనీలో మీరు పనిచేస్తున్నా అంటున్నారు అంటే సన్లైట్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండే అవకాశము ఉంది. సో మనకి మెయిన్గా ఏంటి అంటే విటమిన్ డి సన్లైట్లో వస్తుందండి మెజారిటీ. మనకి ఫుడ్లో వచ్చే విటమిన్ డి అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనకి ఇలాగ జనరల్ బాడీ పెయిన్స్ అంతా ఉండి టైర్డ్నెస్ ఉండడము, మజిల్ పెయిన్స్ ఉండడము, ఓపిక లేకపోవడము ఇలాంటి కామన్గా సింప్టమ్స్ వస్తాయి. దీనికి మనం ఏం చేస్తామంటే మీరు రెగ్యులర్గా సన్లైట్లో రోజు ఒక 20 to 30 మినిట్స్ ఇన్ ద మార్నింగ్ ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు మీకు అడిక్వేట్గా విటమిన్ డి మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ సన్లైట్లో వెళ్ళే అవకాశమే లేదు, మార్నింగ్ పూట టైం లేదు అనుకుంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని విటమిన్ డి ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసుకుని అది రెగ్యులర్గా వేసుకోండి. విటమిన్ డి సప్లిమెంట్ స్టార్ట్ చేశాక యూజువల్గా సింప్టమ్స్ అన్నీ బెటర్ అయిపోతాయండి. ఒకవేళ అయినా తగ్గలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుని కీళ్ళవాతం అనేది ఉందా లేదా అనేది ఎక్స్క్లూడ్ చేసుకుంటే బెటర్ అండి.